నూట 75లో 75 ఏళ్ళు ఇద్దరికి ఇస్తే వాళ్ళే ఏం లెక్క వేసుకుంటున్నారు తెలుగుదేశం వాళ్ళు. ఫస్ట్ ఈ చర్చ వచ్చింది కొంత 50 నుంచి 70 దాకా వాళ్ళకి ఇస్తే పోతుందని. వస్తే వాళ్ళేం లెక్క వేస్తున్నారు వాళ్ళ పార్టీ సీనియర్లే, వీళ్ళకి 50 ఇచ్చామంటే అందులో 10 15 గెలుస్తారు, 35 మనం వదులుకోవడమే. మనం 75 ఇస్తే 60 వైసీపీ గెలిచేసినట్టే, మిగతా మన 100లో మనం సగమే గెలుస్తాం, అప్పుడు 110 వాళ్ళు గెలుస్తారు అనేటువంటి తెలుగుదేశం సీనియర్లు అందరూ చెప్పడం బట్టినే బాబు గారు అసలు ఇప్పట్లో వద్దులే పొత్తులు చచ్చి తర్వాత చూసుకుందాంలే అని చెప్పి ఇది ప్రాక్టికల్గా జరిగింది. ఇప్పుడు ఇక ఎక్స్ట్రీమ్ లెవెల్ ఏదైనా జరిగితే నేను అనుకోవడం అయితే పొత్తుకు ఒక అనివార్యం ఎప్పుడవుతుంది అంటే భారతీయ జనతా పార్టీ రేపు 4 రాష్ట్రాల గుజరాత్తు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఈ ఎన్నికలు ఉన్నాయి కదా, హిమాచల్ ప్రదేశ్, వీటిట్లలో ఈ మొత్తం రాబోయే కర్ణాటక ఉంది వచ్చే ఏడాదిలో, ఇవన్నీ దాదాపుగా 6 నుంచి 7 ఎన్నికలు ఉన్నాయి, 8 ఎన్నికలు ఉన్నాయి ఈ లోపుగా మెయిన్, 2024 లోపు 8 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి కీలకమైనటువంటి. ఈ 8ట్లలో ఒక 4 ఓడిపోయింది అనుకోండి, అప్పుడు బీజేపీ వెనక్కి తగ్గుద్ది, తగ్గి ఏదో ఒకటి సద్దండి మాకు పర్లేదులే అని ఆగిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అది కూడా మెయిన్ మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఓడిపోతే, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఓడిపోతే, గుజరాత్ ఈ 3 ఓడిపోతే మాత్రం భారతీయ జనతా పార్టీ బార్గెనింగ్ కెపాసిటీ పడిపోయి అప్పుడు తెలుగుదేశాన్ని దేబిరిస్తారు, నో డౌట్. వాళ్ళు ఇచ్చినే తీసుకుంటారు. అదే ఆ 3ట్లలో గనక 2 గెలిచిన వాళ్ళు బార్గెనింగ్లో బార్గెనింగ్ కూర్చుంటారు, బార్గెనింగ్ కూర్చోరు ఇక అక్కడ. ఇది మెయిన్ కర్ణాటక, మధ్యప్రదేశు, రాజస్థాను, గుజరాత్, 4 ఈ 4ట్లో 3 గెలిచారు.